హైదరాబాద్ పరిధిలోని 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 74 సున్నిత ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ఎక్కడైతే అసాంఘిక శక్తులు ఉంటాయో అక్కడ కఠిన చర్యలు తప్పవు అంటున్న సజ్జనార్తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. 11వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లలో దాదాపు 2000 పైచిల్కున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికలకు సంబంధించి? మొత్తం మన సైబరాబాద్ ఏరియాలో 7 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్ వస్తాయి. చేవిల్ల, మల్కాజ్గిరి ఇంపార్టెంట్, హైదరాబాద్, సికింద్రాబాద్, మేదక్, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, మన కొన్ని పోలీస్ స్టేషన్స్ కవర్ అవుతాయి. సో ముఖ్యంగా మన దగ్గర మొత్తం 2900 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాం. 1100 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాం. 2900 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాం. సో అన్ని చోట్ల కూడా మనం దాదాపు 15600 మంది సిబ్బందితోనే బందోబస్తు చేయడం జరుగుతుంది. మన 20 సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ రావడం జరిగింది. మన దగ్గర ఉన్న ఒక 6000 ఫోర్స్, బయట నుంచి వచ్చిన ఏసీబీ, సిఐడి నుంచి, బయట స్టేట్స్ రాజస్థాన్, హిమాచల్ నుంచి వచ్చిన ఫోర్స్ను కలిపి, 2000 ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కలిపి మనం ఈ ఒక బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం చాలా పక్కద్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సైబరాబాద్ పరిధిలో సెన్సిటివ్ ఏరియాలను మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా ఇప్పటి వరకు? మొత్తం దాదాపు 74 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని చెప్పి మనం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా రాజనగర్, చేవిల్ల, మైలారదేవపల్లిలో. సో అక్కడ కూడా మనము సెంటర్ పారామిలిటరీ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. కొన్ని చోట్ల కూడా సీసీటీవీ కవరేజ్ పెట్టడం జరుగుతుంది. లైవ్ మన వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో అన్ని పక్కన విధంగా అక్కడ కూడా మన సీనియర్ ఆఫీసర్స్ కూడా, మన దగ్గర ఉన్న సీనియర్ ఆఫీసర్స్ కూడా మనము డెప్యూట్ చేయడం జరుగుతుంది. ఎడిషనల్ డీసీపీలు, డీసీపీలు కూడా అక్కడ ప్రత్యేకంగా అక్కడ ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నేతలు ఇప్పటికే అనేక రకాలుగా మాపి పెడుతున్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు రాజకీయ పార్టీల నేతలకు కానీ ఆ పార్టీ కార్యకర్తలకు కానీ? అంటే ప్రజలు ఎవరిని కూడా ప్రలోభ పెట్టొద్దు. ప్రజలు కూడా ప్రలోభానికి లొంగొద్దని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా స్వేచ్ఛగా నిర్భయంగా వచ్చి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. మనం ఆల్రెడీ మనము 30-21 చెకింగ్ మన బార్డర్ చెక్ పోస్ట్ పని చేస్తున్నాం. దాదాపు 50 డైనమిక్ వెహికల్ చెకింగ్ పార్టీస్ తిరుగుతున్నాం. సో చాలా చోట్ల కూడా మనము ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయవద్దు. ప్రజలు కూడా లొంగొద్దని చెప్పి కోరుతున్నాను. ప్రజలు రేపు ఎందుకు చాలా ఇంపార్టెంట్ రోజు, మీరందరూ కూడా ఫస్ట్ ఓట్ చేయండి, ఓట్ ఫస్ట్ అండ్ దెన్ వర్క్ నెక్స్ట్ అన్నట్లు మీరందరూ కూడా ఎక్కువ శాతంలో వచ్చి ఓటు చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇది మొత్తానికి సైబరాబాద్ పరిధిలో 2000 పైచిల్కున్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పి, అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలుగా కొన్నిటిని గుర్తించామని చెప్పి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశాం. రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని కూడా కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.